న్యూస్‌కు స్వాగతం. ముందుగా హెడ్‌లైన్స్. డ్రీమ్ మీట్ డెలివరీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా ప్రధాని మోదీని ప్రశంసించారు. ప్రసారంలో సాకారంపై భారతదేశం మరియు మడాగాస్కర్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆసని తుఫాన్ ఎఫెక్ట్ 37 రైళ్లు రద్దు. హైలైట్ గా ఉండాలి సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్. बीजेपी हुजराबाद एमएलए माजी मंत्री ईटल राजेंदर को टीवीपीएस विनती. समुद्र ओड्डन कొట్టుకొచ్చిన బంగారు మందిరం. మనవూరు మనబడి వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్రా. రైతుల పక్షాన రెండు జిల్లా కలెక్టర్లు కూడా వైస్ చైర్మన్లతో చర్చించిన ఎమ్మెల్యే ఆరూరి. కేసీఆర్ దొరలపాలన కొనసాగిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శ. పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజ్కు బాధ్యత వహిస్తూ మంత్రి బొత్స రాజీనామా చేయాలి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు. మహమ్మద్ సలీం ఖాన్ కు కళారత్న అవార్డు. మే 11న కేంద్ర హోంమంత్రి అమిత్ షా భూకంపం దెబ్బతిన్న రాష్ట్రాన్ని నడిపేందుకు సీఎం అయినప్పుడు పంచాయతీ చేసిన అనుభవం కూడా ప్రధానికి మోదీకి లేదని ప్రధాని నరేంద్ర మోదీ రెండు దశాబ్దాల పరిపాలన తీరును ప్రశంసించారు. నిరంతరం గెలిచి రాష్ట్రాన్ని చాలా సమర్థవంతంగా నడిపారు. మోదీ 820 డ్రీమ్స్ మీట్ డెలివరీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హెచ్ఎం షా మాట్లాడుతూ భూకంపంలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని నడపడానికి ముఖ్యమంత్రి అయినప్పుడు పంచాయతీ చేసిన అనుభవం కూడా ప్రధాని మోదీకి లేదు. అయినప్పటికీ అతను నిరంతరం విజయం సాధించారు మరియు రాష్ట్రాన్ని చాలా సమర్థవంతంగా నడిపించారు. దానికి ముందు 30 ఏళ్లు చదువుకుంటే తప్ప 20 ఏళ్ల నరేంద్ర మోదీ అనుభవం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. మోదీజీ 5 దశాబ్దాల ప్రజా జీవితం పేదరికం నుంచి ప్రధానమంత్రి అయ్యే వరకు ప్రయాణం. మడస్కర్ రాజధాని అంటానా నారివోలా ప్రసార భారతి మరియు ఓఆర్టీఎం ఆఫీస్ డీలా రేడియో మరియు డీలా టెలివిజన్ మధ్య ప్రసారంలో సహకారం మరియు సహకారంపై ఒక అవగాహన ఒప్పందం కురింది. ఈ ఒప్పందంపై అంబాసిడర్ అభయ్ కుమార్ మరియు ఓఆర్టీఎం డైరెక్టర్ జనరల్ మిస్టర్ జలాలాహి జీన్ వైస్ సంతకం చేశారు. ఈ వేడుకకు కమ్యూనికేషన్ అండ్ కల్చర్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఆఫ్ కేబినెట్ మరియు మడాగాస్కర్ ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు. ఎంఓయూ ప్రోగ్రాంల మార్పిడి, ప్రోగ్రాంల సహ ఉత్పత్తిని అన్వేషించడం మరియు సిబ్బంది శిక్షణ వినిమయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. టీవీఎం మడాగాస్కర్ నేషనల్ టెలివిజన్ సంస్కృతి, విద్యా, సైన్స్, వినోదం, క్రీడలు, వార్తలతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ఇతర రంగాలలో ప్రసార భారతి యొక్క అంతర్గత నిర్మాణాల నుంచి కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆసని తీవ్ర తుఫాన్ బలహీనపడి తుఫానుగా కేంద్రీకృతమైంది. దిశను మార్చుకుని నరసాపురం, కాకినాడ, విశాఖకు సమాంతరంగా సముద్రంలో ప్రయాణం చేయనుంది. దీని ప్రభావం ఉత్తర కోస్తాలని విశాఖపట్నం, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. ఇప్పటికే 9 ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు ప్రభుత్వం పంపింది. తుఫాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో హైలైట్ గా ఉండాలన్నారు. ఇప్పటికే మీకు నిధులు ఇచ్చామని, తుఫాన్ తీరం వెంబడి ప్రయాణిస్తుంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని కలెక్టర్లు అధికారులను సీఎం సూచించారు. తాను అనేక షార్ట్ ఫిల్మ్లో, వీధి నాటకాల్లో నటించానని, ఎన్నో పాటలను పాడానని, తన ప్రతిభను గుర్తించి తనకు మదర్ థెరిసా ఆశ్రయ ఫౌండేషన్ వారు కళారత్న అవార్డును అందజేయడం సంతోషంగా ఉందని కళారత్న అవార్డు అందుకున్న మహమ్మద్ సలీం ఖాన్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన మహనీయుల జయంతోత్సవాలు 2022 కార్యక్రమంలో షార్ట్ ఫిల్మ్ నటుడు మహమ్మద్ సలీం ఖాన్ కు కళారంగం నుండి కళారత్న అవార్డును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సలీం ఖాన్ మాట్లాడుతూ ఈ అవార్డు తీసుకోవడంపై తనపై మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని షార్ట్ ఫిల్మ్స్తో నటించడంతో పాటు పేదలకు సేవ చేయడంలో ముందుంటానని తెలిపారు. తనకు ఈ అవార్డును భావకరించిన మదర్ థెరిసా ఆశ్రయ ఫౌండేషన్ నిర్వాహకులకు సలీం ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు గోపాలపురం మండలం దొండపూడి గ్రామం దొండపూడి సచివాలయంలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న గోపాలపురం శాసనసభ్యులు శ్రీ తలారి వెంకటరావు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గోపాలపురం నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా నవరత్న పథకాలు ప్రజల్లోకి, పేద ప్రజలకు అందుతున్నాయా లేదా, అందకపోతే వాటికి పరిష్కారం దిశగా అందిన వారు వాటిని సద్వినియోగం చేసుకుని వినియోగం చేసుకోవాలని, నియోజకవర్గంలోని ఎటువంటి ఇబ్బంది పడకూడదని, ప్రతి పథకం పేద ప్రజలకు అందాలి సంకల్పంతో గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు తలారి వెంకటరావు ఈ రోజు 11వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు గోపాలపురం నియోజకవర్గంలో పాదయాత్ర దిశగా పాల్గొనడం జరిగింది.
సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగారం మందిరం శ్రీకాకుళం సంతబొమ్మాలి సున్నపల్లి రేవుకు చెందిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రథం ఆసాని తుఫాన్ ప్రభావంతో సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అక్కడ ప్రజలు వీక్షించేందుకు ఎగబడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి మండలం ఎంసున్నపల్లి సముద్రం రేవుకు ఎప్పుడు చూడని వింతైన రథం మంగళవారం కొట్టుకొచ్చింది. ఈ రథంపై తేదీ 16/1/2022 అని విదేశీ భాషలో లెక్కించి ఉందని, మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ చెందింది అయి ఉండవచ్చని కొంతమంది సీమెన్లు అంటున్నారు. ఇంతవరకు తితిలి వంటి పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన మందిర రథం చూడలేదని తెలియజేస్తున్నారు. మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరకాల మండలం నాగారం గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రథమ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన విశ్వబ్రాహ్మణ సంఘ భవనాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఆరాధన మహోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గారిని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ గారిని రైతు సంక్షేమ ధ్యేయంగా తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ విధానంపై ఆందోళన చెందుతున్న రైతుల కోసం వారి పక్షాన ఇప్పటికే పలుమార్లు హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, కూడా వైస్ చైర్మన్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ రోజు ఉదయం కూడా అధికారులతో సమావేశం నిర్వహించడం, ఈ నేపథ్యంలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మన ఊరు మనబడి వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్రా ఈరోజు గణపురం మండలం చెల్పూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 26.38 లక్షలు చేపడుతున్న మన ఊరు మనబడి మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు భూపలపల్లి శాసనసభ్యులు గౌరవశ్రీ గండ్రా వెంకటరమణారెడ్డి. జంగేడు కస్తూర్బా గాంధీ గురుగుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. పిల్లలకు అందిస్తున్న భోజన మరియు మౌలిక సదుపాయాలపై నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్న భూపలపల్లి శాసనసభ్యులు గౌరవశ్రీ గండ్రా వెంకటరమణారెడ్డి. పర్వతగిరి మండలంలోని కల్లేడ గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనా ఉత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రత్యేక పూజలు నిర్వహించిన తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామంలో మ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మీనాజీపేట సర్పంచ్ ముత్యా రాజుగారు మరియు మహాముత్తారం మండల పిఏసిఎస్ వైస్ చైర్మన్ వెల్మరెడ్డి అనిల్ రెడ్డి, ఈ కార్యక్రమంలో మీనాజీపేట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మూడెత్తుల రవీందర్ మరియు మహాముత్తారం మండల టీఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షులు మూరపల్లి సతీష్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండి గణేష్, మంకుర్తి సారయ్య, బండి పోషయ్య, గంగిరేని రమేష్ మరియు పింగళి మల్లారెడ్డి, హమాలి సంఘం అధ్యక్షులు పిల్లి తిరుపతి మరియు హమాలి సంఘం కార్మికులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇక దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సభలో ప్రస్తావించిన వారు ఆత్మగౌరవంగా జీవించే విధంగా ఒత్తిడి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గానికి విచ్చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ను కలిసి టీవీపీఎస్ సభ్యులు తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్ర రూపంలో ఆయనకు అందించారు. ఈ సందర్భంగా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ బీజేఏసీ మరియు తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘ టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ గుండపనేని మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగుల విద్య, ఉద్యోగ ఉపాధులలో ఎదుర్కొంటున్న సమస్యల చట్టసభలో ప్రస్తావించాలని, ప్రభుత్వం దివ్యాంగులకిచ్చే ఆసరా పెన్షన్లు రకరకాల కారణాలతో తొలగించి సగమందికి మాత్రమే ఇచ్చి ప్రభుత్వం దివ్యాంగులను వంచన చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో సగం మంది దివ్యాంగులకు ఆసరా తప్ప ఆత్మగౌరవం లేకుండా ప్రభుత్వం చేసిందని, దివ్యాంగులకిచ్చే ఆసరా పెన్షన్లు కూడా నెలలో ఏ తారీఖున వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో తెలంగాణలో దివ్యాంగులు దుర్భర జీవితం గడుపుతున్నారని, వారికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని, వారి హక్కులను ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం కాలరాస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికలాంగుల హక్కు చట్టం 2016 తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరారు. సిరిసిల్లాలో చేనేత రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పవర్లూమ్లపై కాటన్ చేనేత చీరలను ఉత్పత్తి చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొడం రమణ గారు మాట్లాడుతూ, సిరిసిల్లాలో కొంతమంది యజమానులు కాటన్ చేనేత చీరలను పవర్లూమ్పై చట్ట వ్యతిరేకంగా ఉత్పత్తి చేస్తూ అధిక లాభాలను పొందుతూ, వాళ్ల దగ్గర పనిచేసే కార్మికులను కూలీ పెంచకుండా తక్కువ చెల్లిస్తూ శ్రమదోపిడికి గురిచేస్తూ కార్మికుల పొట్టకొడుతున్నారని తెలిపారు.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎం జగన్నాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి గుర్తు తెలియని కొందరు యువకులు రాత్రి సమయంలో ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్నారు. పాఠశాలలో సిగరెట్లు బీడీలు తాగి గది తలుపులు తీసి కుర్చీలు ఫ్యాన్లు బెంచ్లను పూర్తిగా ధ్వంసం చేశారని ఈ విషయం తెలుసుకున్న స్కూల్ మాజీ చైర్మన్ బోండా ప్రకాష్ మాట్లాడుతూ కుర్చీలు ఫ్యాన్లు బెంచ్లను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మాజీ సర్పంచ్ కరెడ్ల సూర్యప్రకాశ్ స్పందించి గ్రామంలో ఉన్న యువకులను పంచాయతీ కార్యాలయానికి పిలిపించి ఆరా తీస్తానని తెలిపారు. స్కూలు తొలుపులు స్కూల్ లేని టైంలోనే తొలుపులు విరగొట్టి తాళాలు పగలబడేసి అందులో ఉన్న స్కూల్లో ఉన్న ఫ్యాన్లు విరిసేసి అలాగే టేబుళ్ళు చైర్లు శుభ్రంగా ఎరగొడేశారు. ఎరగొడేసింది కాకుండా అందులోనే సిగరెట్లు కాల్చడము. ఉపాధి కూలీల శ్రమను దోపిడీ చేస్తున్న పాలక ప్రభుత్వాలు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పడుతున్నాయని, కష్టపడి పనిచేస్తున్న ఉపాధి కూలీల శ్రమను దోపిడీ చేస్తున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ ఆరోపించారు. సోమవారం సకినేటిపల్లిలో ఉపాధి కూలీల హక్కుల సాధనకు వందలాది మంది ఉపాధి కూలీలు కథం తొక్కారు. ఉపాధి హామీ పథకంలో రెండు పూటల పని విధానాన్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో 17,035 రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతం ఇవ్వాలని, గతంలో మాదిరి సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీ సంఘం ఆధ్వర్యంలో సకినేటిపల్లి లాకుల వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. డ్రీమ్ మీట్ డెలివరీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా ప్రధాని మోదీని ప్రశంసించారు. ప్రసారంలో సహకారంపై భారతదేశం మరియు మడాగాస్కర్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆసని తుఫాన్ ఎఫెక్ట్, 37 రైళ్లు రద్దు. హైలైట్ గా ఉండాలి సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్. బీజేపీ హుజరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు టీవీపీఎస్ విరక్తి. సముద్రం ఒడ్డున కొట్టుకొచ్చిన బంగారు మందిరం. మన ఊరు మనబడి వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్రా. రైతుల పక్షాన రెండు జిల్లా కలెక్టర్లు కూడా వైస్ చైర్మన్లతో చర్చించిన ఎమ్మెల్యే ఆరూరి. కేసీఆర్ దొరలపాలన కొనసాగిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శ. పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజ్కు బాధ్యత వహిస్తూ మంత్రి బొత్స రాజీనామా చేయాలి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కెఏ నాయుడు. మహమ్మద్ సలీం ఖాన్ కు కళారత్న అవార్డు. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి వీసీటీ న్యూస్.